హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అక్కడ ఏడాది పాటు దోచుకున్న తరగని నిధి అందుకే వందల ఏళ్ల నుంచి ఇప్పటికీ అన్వేషణ చేస్తున్నారట ముస్లిం రాజులు దాదాపు ఏడాది పాటు ఆ దేవాలయాన్ని కొల్లగొట్టారు అయినా పూర్తి నిధిని చేజిక్కించుకోలేకపోయారు దీంతో విసుగు చెంది ఇక్కడ ఉన్న సంపద ఇతరులకు దక్కకూడదన్న కోపంతో ఆ దేవాలయాన్ని సర్వనాశనం చేశారు ఆయన ఇప్పటికీ అక్కడ నిధి అన్వేషణ జరుగుతూనే ఉంది అప్పుడప్పుడు కొన్ని వజ్రాలు వైఢూర్యాలు బయటపడుతూనే ఉన్నాయి ఇంతకు ఆ దేవాలయం ఎక్కడ ఉంది అక్కడికి ఎలా వెళ్ళాలి తదితర వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోను ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మరియు వీడియో వినే ముందు నిజమైన మహాశివుని భక్తులు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి సంస్కృత భాషల్లో మార్తండ అంటే అర్థం సూర్యుడు కాశ్మీర్లోని సూర్యదేవాలయం ఒకప్పుడు అత్యంత వైభవంగా ఉండేది ధూప దీప నైవేద్యాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకొని వేల మంది భక్తులను నిత్యం ఆకర్షిస్తూ ఉండేది ఆ కాలంలో విదేశీయులు ఎవరైనా కాశ్మీర్ను సందర్శిస్తే తప్పకుండా ఈ మార్తాలండ దేవాలయం చూడడానికి వెళ్ళేవారు ఈ దేవాలయాన్ని ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేది దీని నిర్మాణంలో అనుసరించిన విధానాలు వాస్తుశైలి భక్తులతో పాటు ప్రస్తుత ఆర్కిటెక్చర్లను విస్మయం కొలుపుతోంది ఈ మార్తాండ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయం దీని నిర్మాణంలో అనుసరించిన విధానాలు వాస్తు శైలి భక్తులతో పాటు ప్రస్తుత ఆర్కిటెక్చర్ను విస్మయం కొలుపుతోంది ఈ మార్తాండ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయం అందువల్లే బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలోనే అనేక మంది పురావస్తు శాఖ అధికారులు చారిత్రకారులు ఖగోళ శాస్త్రజ్ఞులు ఇలా ఎంతోమంది ఈ దేవాలయంపై పరిశోధనలు చేసేవారు కాశ్మీర్ లోయలోనే కాకుండా భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాల్లో ఈ మార్తండ దేవాలయం కూడా ఒకటని ఆ కాలంలో ఈ దేవాలయానికి మంచి పేరు ఉంది ఈ దేవాలయ నిర్మాణంలో చైనా పర్షియన్ గాంధారా గుప్తా రోమన్ సమ్మిళిత వాస్తు శైలి మనకు కనిపిస్తుంది అందువల్ల ఇప్పటికీ ఆయా దేశాలకు చెందిన పరిశోధకులు చరిత్రకారులు అకిటెక్చర్లర్లు అక్కడికి వచ్చి ఈ దేవాలయంపై పరిశోధనలు చేస్తుంటారు కాశ్మీర్లో ఏడాదిలో దాదాపు ఎనిమిది నెలల పాటు దట్టమైన మంచు వర్షపాతమే ఉంటుంది అయినా అంతటి శీతల ఉష్ణోగ్రతను తట్టుకొని ఈ దేవాలయం వందల ఏళ్ళ నుంచి నిలబడడం విశేషం మిగిలిన సమయాల్లో కూడా ఈ దేవాలయం చుట్టూ పచ్చటి మైదానం మనలను కనువిందు చేస్తుంది అంటే అటు మంచు పడుతున్న సమయంలోనూ ఇటు మిగిలిన సమయంలోనూ ఈ దేవాలయం విశేషంగా పర్యాటకులకు ఆకర్షిస్తోంది ప్రముఖ రచయిత పర్యాటకుడు ఫ్రాన్సిస్ యంగ్ హస్బెండ్ అనే సాహితివేత్త తన రచనల్లో ఈ మాతాండ దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు అద్భుతంగా వర్ణించాడు ఒకనొక చోట తాజ్మహల్ సెయింట్ పీటర్స్ కంటే అత్యంత అందమైన విలక్షణమైన కట్టడంగా ఈ సూర్య దేవాలయాన్ని పేర్కొన్నారు మిగిలిన ఎందరో రచయితలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అప్పట్లో ఈ ప్రాంతాలను పరిపాలించే రాజులెందరో ఈ సూర్య దేవాలయానికి బంగారు వెండి వజ్రాలు కెంపులు రతనాలు ఇలా ఎన్నో కానుకలు ఇచ్చారు వేలాది ఎకరాలను మాన్యంగా అందజేశారు దీంతో దేవాలయంలోని ఖజానా ఈ కానుకలతో ఎప్పుడు నిండుగా కనిపించేది అటుపై భారతదేశం ముస్లిం రాజుల చేతిలో వెళ్ళింది ఆ సమయంలో ఈ దేవాలయంపై వారి కన్ను పడింది ఈ దేవాలయంలోని సంపదను కొల్లగొట్టడానికి దాదాపు ఏడాది పాటు వారు సమయం వెచ్చించారు అయినా పూర్తిగా సంపదను దోచుకోలేకపోయారు దీంతో ఈ దేవాలయాన్ని కూలగొట్టారు ప్రస్తుతం ఈ దేవాలయంలో మనకు ఎనభై నాలుగు స్తంభాలు కనిపిస్తాయి ఇందులోని కొన్నింటిపైన ఉన్న శిల్ప సంపద ఆ కాలం నాటి భారతీయ శిల్పకళ వైభవానికి చిహ్నం ప్రస్తుతం ఈ దేవాలయం భారతీయ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది సో ఫ్రెండ్స్ వినరుగా మీరు కూడా ఒకసారి ఆ ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మరొక న్యూ అప్డేట్తో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్